वेलकम टू तेलुगु नेत्रा वीडियो कांजरिंग यूनिवर्स एइथ फिल्म अयिनटुवंटि दि कांजरिंग दि डेविल मेड मी डू इट मूवी स्टोरी चूद्दाम। एक्चुअली मूवी सेप्टेंबर 2020 लो रिलीज अव्वाल्सिंदि कानी पैंडमिक वल्ल ई इयर अंटे 2021 लो जून 4th ना रिलीज अयिंदि। सो इक आ मूवी स्टोरी एंटो ओ लुक चेद्दाम पदंडि। एक्चुअली कांजरिंग 3 अनेदि कांजरिंग यूनिवर्स अन्नी मूवीस लागाने वारेंस हैंडिल रियल लाइफ केसेस बेस चेसुकोनी तीसिन मूवीने। अयिते कांजरिंग यूनिवर्स इप्पटिकी चाला मंदिकी कन्फ्यूजे असल ये आर्डर चूडाली एला चूस्ते अर्थमवुतुंदनी। अयिते मीरु ई मूवीस रिलीज अयिन आर्डर चूडकुंडा टाइम लाइन आर्डर चूस्ते मीकु अर्थमवुतुंदी। అయితే ఈ కాంజరింగ్ యూనివర్స్ లో అంతకు ముందు రిలీజ్ అయినటువంటి 7 మూవీస్ ను టైం లైన్ ఆర్డర్ లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను। మీకు ఆ వీడియో కావాలంటే లింక్ ని డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి। ఇక మూవీ స్టోరీ లోకి వెళ్తే జూలై 18 1981 లో మూవీ స్టోరీ స్టార్ట్ అవుతుంది। గ్లాడ్చెల్ హౌస్ లో ఎడ్డింకా లోరెన్ వారెన్స్ ఉండటం చూస్తాము। డేవిడ్ గ్లాడ్చెల్ అనే 8 సంవత్సరాల అబ్బాయికి ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు డాక్యుమెంట్ చేయడం కోసమని ఎడ్డెన్ లోరెన్ వారెన్లు అక్కడికి వస్తారు। అండ్ ఇక్కడ ఎక్సర్సైజ్ చేసేది ఫాదర్ గోర్దాన్. అండ్ ఇంకా ఇక్కడ డేవిడ్ వాళ్ళ డాడ్, సిస్టర్ దెబ్బి గ్లాడ్చెల్ అండ్ ఇంకా దెబ్బి బాయ్ ఫ్రెండ్ ఆర్నే జాన్సన్ ఉంటారు। ఆర్నే దెబ్బిని మీట్ అవడానికని ఇంటికి వస్తాడు। ఆర్నే జాన్సన్ కు డేవిడ్ అంటే చాలా ఇష్టం। ఆర్నే డేవిడ్ ను బెడ్రూమ్ లో పడుకోబెట్టి ధైర్యం చెప్పి రూమ్ నుండి వెళ్ళిపోతాడు। డేవిడ్ కు డోర్ నాక్ సౌండ్ వస్తుండడంతో భయంతో బాత్రూమ్ లోకి వెళ్లి దాక్కుంటాడు। అయితే అక్కడ ఒక చెయ్యి కనబడుతుంది। అది చూసి భయపడుతున్న టైం లోనే షవర్ నుండి బ్లడ్ పడుతూ ఉంటుంది। దాంతో డేవిడ్ గట్టిగా అరుస్తాడు। ఆ అరుపులు విని అందరూ డేవిడ్ రూమ్ కు వచ్చేస్తారు। అయితే ఈ టైం లోనే డేవిడ్ పొసెస్ చేయబడతాడు। డేవిడ్ కు ఏమైందని వాళ్ళ డాడ్ తన వైపు వస్తుంటే డేవిడ్ ఫాస్ట్ గా అతని వైపు వచ్చి అతన్ని గాయపరుస్తాడు। ఇక డేవిడ్ పై ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలని ఎడ్ డేవిడ్ ను కిందకు తీసుకొస్తుంటే డేవిడ్ గోడలపై స్క్రాచ్ చేస్తూ ఉంటాడు। ఇక ఫాదర్ గోర్దాన్ వారెన్స్ హెల్ప్ తో ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాడు। ఈ ఎక్సర్సైజ్ లో డేవిడ్ చాలా వైలెంట్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు। ఎంత కంట్రోల్ చేసినా ఆగడు। అండ్ లొరెన్ కు డేవిడ్ బాడీని టచ్ చేసినప్పుడు విజన్స్ కనబడుతూ ఉంటాయి। డేవిడ్ అందర్ని గాయపరుస్తూ ఉంటాడు। ఆర్నే డేవిడ్ ను గట్టిగా పట్టుకొని తన్ను వదిలిపెట్టు, కావాలంటే నాలోకిరా అని గట్టిగా అరవడంతో డేవిడ్ నార్మల్ అయిపోతాడు। ఆ డీమాన్ ఆర్నేను పొసెస్ చేస్తుంది। అయితే అందరూ ఎక్సర్సైజ్ సక్సెస్ అయిందని అనుకుంటారు। కానీ ఆ డీమాన్ ఆర్నేను పొసెస్ చేయడం ఎడ్ చూస్తాడు। కానీ అదే టైంలో ఎడ్ కు హార్ట్ అటాక్ వస్తుంది। సో ఇక ఎడ్ ను హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు। ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత డెబ్బి ఆర్నేలు బ్రూక్ఫీల్డ్ లోని ఒక హౌస్ లో రెంట్కుంటారు। వీళ్ళ ఓనర్ పేరు బ్రూనో। డెబ్బి బోర్డింగ్ కెనాల్ లో వర్క్ చేస్తూ ఉంటుంది। బోర్డింగ్ కెనాల్ అంటే డాగ్ ఓనర్స్ వాళ్ళ ఇంట్లో లేనప్పుడు వాళ్ళ కుక్కల్ని చూసుకోవడానికి ఇక్కడ వదిలిపెడతారు। ఆ తర్వాత ఆర్నే తన పని మీద వేరే ప్లేస్ కి వెళ్ళినప్పుడు అక్కడ సూపర్ న్యాచురల్ ఫీల్ వస్తూ ఉంటుంది। అండ్ ఒక ఆమె ఆర్నే పై దాడి చేస్తుంది। ఒక రోజు రంపంతో చెట్టు నరుకుతున్నప్పుడు ఆమెను చూసి భయపడి ఆ రంపంను సడన్ గా కింద పడేస్తాడు। ఈ ఇన్సిడెంట్ వల్ల ఆర్నే బ్యాడ్ గా ఫీల్ అవుతూ ఇంటికి రిటర్న్ అవుతాడు। అక్కడ బ్రూనో ఆర్నేను కూల్ చేయడానికి డ్రింక్ చేద్దామా అని చెప్పి ఫుల్ లౌడ్ మ్యూజిక్ తో డెబ్బీతో డాన్స్ చేస్తూ ఆర్నేను కూడా డాన్స్ చేయడానికి పిలుస్తూ ఉంటాడు। అప్పుడే ఆర్నేకు విజన్స్ కనపడతాయి। బ్రూనో ఒక డీమాన్ లా కనబడి డెబ్బీ మీద అటాక్ చేస్తాడు। సో ఇక ఆర్నే డెబ్బీని తీసుకొని బయటకు వస్తూ ఉంటాడు। అయితే రియాలిటీలో ఇదంతా ఏం జరగదు। లైట్స్ మ్యూజిక్ సడన్ గా ఆగిపోతాయి। ఆర్నేపై డీమాన్ దాడి చేయడానికి వస్తున్నట్లు అనిపించి ఆర్నే డీమాన్ ను చంపేస్తాడు। ఇంకో సీన్లో హాస్పిటల్లో ఉన్న ఎడ్ స్పృహలోకి వస్తాడు। లొరెన్తో డేవిడ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని అంటాడు। లొరెన్ ఎడ్తో డేవిడ్ ఇప్పుడు బాగానే ఉన్నాడని చెప్తుంది। దానికి ఎడ్ డీమాన్ డేవిడ్ నుంచి ఆర్నేలోకి ప్రవేశించిందని చెప్తాడు। ఇక లొరెన్ ఆర్నే వాళ్ళకు కాల్ చేస్తుంది, కానీ ఎవరు రెస్పాండ్ అవ్వరు। అప్పుడే లొరెన్ పోలీసులకు కాల్ చేస్తుంది। ఆర్నే హత్య చేసి రోడ్పై వెళ్తూ ఉంటాడు। అప్పుడు ఆర్నే బాడీలో డీమాన్ ఉన్నట్లు మనకు అర్థమవుతుంది। అప్పుడే పోలీస్ ఆర్నేను చూసి
పిలవగానే తనలోని డిమాన్ వెళ్ళిపోతుంది. తన బట్టలు మొత్తం రక్తంతో నిండిపోతాయి. ఆర్నే తనను తాను చూసుకొని నేను ఎవర్నో చంపేశాను అని బాధపడుతూ చెప్తూ ఉంటాడు. సో ఇక బ్రూనో మర్డర్ కేసుపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. ఈ టౌన్లో 193 ఇయర్స్ ఆఫ్ హిస్టరీలో ఇది ఫస్ట్ మర్డర్ అని, ఆర్నేనే ఈ మర్డర్ చేసినట్లుగా ఆధారాలు ఉన్నాయని చెప్తారు. జైల్లో వారెన్స్ ఆర్నేను కలవడానికి వస్తారు. ఆర్నే బైబిల్ చదువుతాడు, అంటే ఆర్నే ఇప్పుడు పొసెస్ అవ్వలేదని అర్థమవుతుంది. వారెన్స్ ఆర్నేను తీసుకుని లాయర్ను కలవడానికి వెళ్తారు. జరిగింది ఎక్స్ప్లెయిన్ చేసి దేవుడున్నాడని ఎలా నమ్ముతున్నారో, డెవిల్ ఉందని నమ్మాల్సిన టైం వచ్చిందని అంటాడు. అయితే తను నమ్మదు. దాంతో ఎడ్ లాయర్ని ఇంటికి రమ్మని, అన్నాబెల్లే డాల్ను పరిచయం చేస్తామని, మీకప్పుడు నమ్మకం కుదురుతుందని చెప్తాడు. దానికి లాయర్ సరే అంటుంది. సెప్టెంబర్ 19, 1981 సుపీరియర్ కోర్టులో లాయర్ ఆర్నే తరపున వాదిస్తూ తన క్లయింట్ డిమానిక్ పొసెషన్ వల్లనే ఈ మర్డర్ చేశాడని చెప్తుంది. కానీ కోర్ట్ అది నమ్మదు, డెత్ పెనాల్టీ వేస్తుంది. ఇక ఎడ్ ఇంకా లొరెన్ వారెన్లు వాళ్ళ ఇంట్లో ఎక్సైజం టేప్ను మళ్ళీ వింటూ ఉంటారు. ఫ్లాష్బ్యాక్లో ఆర్నే ఇంకా డెబ్బీలు డేవిడ్తో కలిసి కొత్త ఇంటికి మూవ్ అవుతారు. సామాన్లు షిఫ్ట్ చేస్తున్నప్పుడు డేవిడ్ ఒక వాటర్ బెడ్ను చూస్తాడు. డేవిడ్ దానిపై ఆడుకుంటుంటాడు. అయితే ఆ వాటర్ బెడ్ లోపల డీమాన్ ఉంటుంది. అది డేవిడ్పై అటాక్ చేస్తుంది. అప్పుడే ఆ వాటర్ వల్ల వుడెన్ ఫ్లోర్ పాడైపోయిందని అనుకుంటారు. ఇక ప్రజెంట్ టైంలో ఎడ్ ఆ వుడెన్ ఫ్లోర్ను చెక్ చేసి ఓన్లీ వాటర్కి ఇలా డ్యామేజ్ అవ్వదని చెప్తాడు. లొరెన్ ఇంటి కింద ఒక చిన్న ప్లేస్, అంటే ఒక అండర్ గ్రౌండ్ లాంటి దాంట్లోకి వెళ్తుంది. లోపల ఒక మూట కనపడుతుంది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే అక్కడ విచ్ చేసినట్లుగా ఒక పుర్రె లాంటి దాన్ని చూస్తుంది. దాన్ని వెంటనే ఫోటో తీస్తుంది. అంటే ఎవరో శాతానిక్ డీమాన్ను పిలవడానికి రిత్వల్ చేశారని అర్థమవుతుంది. వారెన్స్ ఫాదర్ గోర్దాన్ దగ్గరకు వెళ్తారు. ఆ ఫొటోస్ చూసి దీని గురించి అంతకుముందు క్యాష్నర్ హ్యాండిల్ చేశాడని చెప్పి తన దగ్గరకు వెళ్ళమని సజెస్ట్ చేస్తాడు. అయితే ఈ టైంలో ఫాదర్ గోర్దాన్ రిటైర్ అయిపోతాడు. ఎడ్ అండ్ లొరెన్లు క్యాష్నర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తనని మీట్ అవుతారు. క్యాష్నర్ ఆ ఫొటోస్ చూసి ఇది హై లెవెల్ అకల్ట్ అని, చాలా రేర్ పీస్ అని చెప్తాడు. క్యాష్నర్ వారెన్స్ను తన ఇంటి బేస్మెంట్కు తీసుకువెళ్తాడు. అక్కడ మొత్తం పుర్రెలు, ఎముకలు, ఇంకా బుక్స్, చాలా థింగ్స్ ఉంటాయి. తను స్టడీ చేసే టైంలో ఇవన్నీ కలెక్ట్ చేశానని చెప్తాడు. అవన్నీ చూసి లొరెన్ వాటన్నింటినీ కాల్ చేయాల్సిందని చెప్తుంది. అప్పుడు క్యాష్నర్ అవును, బట్ అలా చేయలేక ఇలా సేఫ్గా ఒక రూమ్లో లాక్ చేశానని చెప్తాడు. వీటితో పూజ చేయడానికి ఈ కల్ట్ చేసేవాళ్ళు బ్లడ్ సాక్రిఫైస్ చేశారని, ఒకతను దీన్ని ట్రై చేశాడు, అప్పుడు తన వైఫ్ ప్రెగ్నెంట్ అని, 6 నెలలకే తన బిడ్డ తన వైఫ్ హార్ట్లోంచి బయటకు వచ్చిందని, ఆ తర్వాత తను రైల్వే ట్రాక్పై సూసైడ్ చేసుకున్నాడని చెప్తాడు. అప్పుడే ఒక అకల్ట్ లేడీ ఆర్నే ఫోటోతో బ్లాక్ మ్యాజిక్ చేస్తూ ఉంటుంది. ఆర్నేకు జైల్లో సూపర్ న్యాచురల్ థింగ్స్ జరుగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఒక డిమాన్ తనపై అటాక్ చేస్తుంది. వారెన్స్ను ఒక డిటెక్టివ్ మీట్ అవుతాడు. కేటీ ఇంకా జెస్సికాలు మిస్ అయ్యారని, కొద్ది రోజుల క్రితమే కేటీ డెడ్ బాడీ కనపడిందని, అది కూడా కత్తిపోట్లతో అని, అయితే జెస్సికా బాడీ దొరకలేదని, జెస్సికా వాళ్ళ ఇంట్లో సిమిలర్ విచ్ థింగ్ దొరికిందని ఫొటోస్ చూపిస్తాడు. అయితే డిటెక్టివ్ లొరెన్ విజన్స్పై నమ్మకం కలగడానికి ఆ ప్లేస్లో వాళ్లకు దొరికిన వెపన్స్తో పాటు ఇంకా 2 వెపన్స్ పెట్టి లొరెన్ను టెస్ట్ చేస్తాడు. తను తన పవర్స్తో కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తుంది. సో ఇక జెస్సికా బాడీని ఐడెంటిఫై చేయడానికి డిటెక్టివ్ వారెన్స్ను తీసుకువెళ్తాడు. లొరెన్ ఒక ప్లేస్లో కార్ను ఆపమని, ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ను క్రాస్ అయ్యామని చెప్తుంది. నెక్స్ట్ అడవిలో ఉన్న ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత లొరెన్కు విజన్స్ కనపడుతూ ఉంటాయి. కేటీ ఇంకా జెస్సికాలు బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకా ఇది వాళ్ళ ఫేవరెట్ ప్లేస్. సడన్గా జెస్సికా పొసెస్ అయినట్లు, కేటీపై దాడి చేసినట్లు మనకు చూపిస్తారు. ఆ దాడి జెస్సికా ఎలా చేస్తుందో అలా లొరెన్ యాక్ట్ చేస్తూ చూపిస్తూ ఉంటుంది. కేటీని చంపిన తర్వాత జెస్సికా పరిగెడుతుంది. సో అలానే లొరెన్ పరిగెడుతూ ఉంటుంది.
అలా కొండ చివర వరకు వెళ్తుంది. అక్కడ పక్కనే నది ఉంటుంది. వెనకే ఎడ్ తనని ఫాలో అవుతుంటాడు. అప్పుడే లొరెన్ కాలిని డీమాన్ లాగుతుంది. ఎడ్ లొరెన్ను కాపాడుతాడు. సో జెస్సికా బాడీ ఆ నదిలో ఉందని చెప్తారు. ఇక పోలీసులు జెస్సికా బాడీను బయటకు తీస్తారు. డెబ్బీ వారెన్స్కు కాల్ చేసి ఆ డీమాన్ ఆనేను చంపేస్తుందని చెప్తుంది. దానికి ఎడ్ ఫాదర్ న్యూమన్ను జైల్లో అపాయింట్ చేశానని చెప్తాడు. అప్పుడే సడన్గా ఫోన్ లైన్ డిస్కనెక్ట్ అవుతుంది. ఆ తర్వాత జైల్లో ఫాదర్ న్యూమన్ కనపడతాడు. ఆనే సెల్ దగ్గరకు వెళ్ళి హోలీ వాటర్ బాటిల్ను తనకిస్తాడు. ఆనేకు చాలా భయం వేస్తూ ఉంటుంది. దాంతో ఆ హోలీ వాటర్ను తన చుట్టూ సర్కిల్లా గీసి కూర్చొని ప్రేయర్ చేస్తూ ఉంటాడు. లొరెన్ ఈ కర్స్ గురించి డేవిడ్కి ఎక్సర్సైజ్ చేస్తున్న టైంలో లొరెన్కు వచ్చిన విజన్స్ గురించి ఆలోచిస్తుంది. లొరెన్ ఎడ్తో కర్స్ను రిమూవ్ చేయొచ్చని ఇద్దరు కలిసి ఫ్యూనరల్ హోమ్కి వెళ్తారు. రీసెంట్గా అంటే అక్టోబర్ 21, 1981 చనిపోయిన జేన్ డోయ్ డెడ్ బాడీ చెయ్యిని పట్టుకొని సెన్స్ను ఫీల్ అవ్వడానికి ట్రై చేస్తుంది. లొరెన్కు కొద్దిసేపటికి కనెక్షన్ ఫీల్ వస్తుంది. విజన్లో ఒక పెద్ద టేబుల్ మీద బ్లాక్ క్యాండిల్స్తో అకల్ట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఒక లేడీ ఆన్నే ఫోటోతో బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నట్లు చూస్తుంది. అండ్ సెల్లో ఉన్న ఆన్నే పొసెస్ అవుతాడు. హోలీ వాటర్ బాటిల్ను అరచేతిలో నలిపి పగలగొట్టి ఆ గ్లాస్ పీస్తో తనను గాయపరుచుకుంటాడు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే లొరెన్ విజన్లోని ఆమె ఎలా అయితే చేస్తుందో సేమ్ యాజ్ టీస్గా ఆన్నే కూడా అలానే చేస్తాడు. సో లొరెన్ గట్టిగా అరిచి ఆ ప్రాసెస్ను బ్రేక్ చేస్తుంది. దాంతో ఆన్నే మామూలు స్టేజ్కి వస్తాడు. జైల్లో పోలీసులు ఆన్నేకు మెడికల్ ఎయిడ్ చేస్తారు. లొరెన్ ఫైనల్గా ఆ అకల్టిస్ట్ను ఫేస్ చేస్తుంది. అయితే ఆమెకున్న శాతానిక్ పవర్స్ వల్ల అక్కడున్న ఒక శవం లొరెన్పై దాడి చేసేలా చేస్తుంది. అది చూసిన ఎడ్ లొరెన్ను పక్కకు తప్పిస్తాడు. దాంతో ఆ బాడీ కింద పడిపోయి డీమానిక్ కనెక్షన్ కట్ అవుతుంది. డ్రూ తనకు ఒక బుక్ దొరికిందని, అది స్ట్రెగేరియన్ బుక్ అని, చర్చ్ దీన్ని విచ్ క్రాఫ్ట్ను ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసేవాళ్ళని చెప్తాడు. ఇక్కడ డ్యూ ఎవరంటే వారెన్స్ వల్ల టెక్నికల్ అసిస్టెంట్, కానీ అది లాటిన్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఎడ్ దాన్ని చూసి ఒక కర్స్ కంప్లీట్ చేయాలంటే ఒక మర్డర్ అండ్ ఇంకా ఒక సాక్రిఫైస్ చేయాలని చదువుతాడు. అయితే దీన్ని బట్టి కేటీ అండ్ ఇంకా డేవిడ్ల ద్వారా మర్డర్ అండ్ ఇంకా సాక్రిఫైస్ అయ్యిందని అర్థమవుతుంది. ఇక ఆ బుక్లోని ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ చదవలేకపోతాడు. లొరెన్ తనకొచ్చిన విజన్స్ గురించి ఆలోచిస్తూ అది టన్నెల్ లాంటి ప్లేస్లో చేస్తున్నట్లు, ట్రైన్ సౌండ్స్ వస్తున్నట్లు చెప్తుంది. అప్పుడే లొరెన్ కళ్ళు తిరిగి పడిపోతాడు. కళ్ళు తెరిచి చూసేలోపు బెడ్ పైన ఉంటాడు. చూస్తే డోర్ ఓపెన్ చేసి ఉంటుంది. అండ్ కింద లొరెన్ బీట్స్ కనపడతాయి. అండ్ ఇంట్లో అకల్టిస్ట్ ఎడ్పై దాడి చేయబోతుంది. ఇంకా ఆ రోజు ఒక శవం లొరెన్పై అటాక్ చేసింది కదా, అదే ఇప్పుడు ఎడ్పై దాడి చేయబోతుంటే ఎడ్ క్రాస్ను చూపిస్తూ ప్రేయర్ చేసి దాంతో ఫైట్ చేస్తాడు. ఎడ్ లొరెన్ను డెవిల్ అనుకుని చంపబోతుంటే డ్రూ వచ్చి ఆపుతాడు. దాంతో ట్రాన్స్ నుంచి బయటకు వస్తాడు. లొరెన్ ఎడ్ ఆఫీస్లో ఒక ఎండిపోయిన ఫ్లవర్ వేజ్ను నోటీస్ చేస్తుంది. దాన్ని డ్రూ అక్కడికి తెచ్చానని చెప్తాడు. అయితే ఎడ్ ఈ వేజ్ను కింద పడేయగానే అందులోంచి ఆ విచ్ థింగ్ అంటే ఆ పుర్రె కనపడుతుంది. అందుకే ఎడ్ అలా బిహేవ్ చేస్తూ ఉంటాడు. లొరెన్ ఆ బుక్లో ఇన్ఫర్మేషన్ను ట్రాన్స్లేట్ చేయడానికని క్యాష్నర్ దగ్గరకు వెళ్తుంది. డెబ్బీ ఫాదర్ న్యూమ్యాన్తో కలిసి ఆన్నే దగ్గరకు వెళ్తుంది. ఎందుకంటే ఇదే రోజు రాత్రి ఆన్నేను చంపేస్తుంది అది. ఎడ్ ఆ అకల్టిస్ట్ కోసమని లొరెన్ విజన్స్ను బేస్ చేసుకుని మ్యాప్ను చూస్తూ అడ్రస్ను ఫైండ్అవుట్ చేస్తాడు. అయితే ఆ ఏరియా ఫాదర్ క్యాష్నర్ ఉండే ప్లేస్ అని అర్థమయ్యి ఎడ్ కూడా క్యాష్నర్ ఇంటికి బయలుదేరుతాడు. లొరెన్ అప్పటికే క్యాష్నర్ ఇంటికి చేరుకుంటుంది. క్యాష్నర్ ఆ బుక్ను చూసి ఈ కర్స్కి 3 విక్టిమ్స్ కావాలని, అవి చైల్డ్, లవర్ అండ్ ఇంకా మ్యాన్ ఆఫ్ గాడ్ అని చెప్తాడు. అయితే ఇక్కడ కేటీ చైల్డ్ అని అండ్ ఆన్నే లవర్ అండ్ ఇంకా ఎడ్ మ్యాన్ ఆఫ్ గాడ్ అని అర్థమవుతుంది. అయితే ఆన్నే ఇంకా ఎడ్ల కర్స్ పూర్తవ్వదు. క్యాష్నర్ ఇంట్లో ఎక్కడికో వెళ్తాడు. తన కోసమని లొరెన్ వెతుకుతూ బేస్మెంట్కు వెళ్తుంది.
లోపల క్యాష్నర్ కూర్చొని ఒక బుక్ను చూస్తూ ఉంటాడు. లొరెన్కు ఆ బుక్ను ఇచ్చి చూపిస్తూ చెప్తూ ఉంటాడు. 1932లో తనకు ఒక పాప పుట్టిందని, పుట్టగానే తల్లి చనిపోయిందని, తన పేరు అహిస్లా అని, చర్చి వాళ్ళకి ఈ విషయం తెలియదని, తనని తానే జాగ్రత్తగా చూసుకునేవాడని చెప్తాడు. అహిస్లా బేస్మెంట్ దగ్గర ఆడుకుంటూ ఉండేది. అక్కడే క్యాస్టన్ అకల్ట్ గురించి స్టడీ చేస్తుండేవాడు. సో అహిస్లాకు అకల్ట్పై ఇంట్రెస్ట్తో అది నేర్చుకుని అకల్టిస్ట్ అయిందన్నమాట. సో ఈ మూవీలో ప్రతిసారి మనకు కనపడే అకల్టిస్ట్ క్యాస్టనర్ వాళ్ళ అమ్మాయి అహిస్లా అన్నమాట. తను బేస్మెంట్లోని టన్నెల్లో ఒక టేబుల్పై తన థింగ్స్ను పర్ఫామ్ చేస్తుందని చెప్తాడు. అంతలో అహిస్లా వస్తుందని లొరెన్ను టన్నెల్ వైపు పంపిస్తాడు. అహిస్లా క్యాస్టర్ను చంపేసి లొరెన్ను ఫాలో చేస్తూ వెళ్తుంది. లోపల లొరెన్కి తనను తానే అటాక్ చేసుకుంటున్నట్లుగా విజన్స్ వస్తాయి. లొరెన్ ఆ టేబుల్పై ఉన్న బ్లాక్ మ్యాజిక్ సెటప్ను నాశనం చేయలేకపోతుంది. అప్పుడే ఎడ్ అక్కడికి వస్తాడు. అవుట్ సైడ్ నుంచే లొరెన్ వాయిస్ విని అక్కడే ఉన్న మ్యాన్ హోల్ లాక్ను పగలగొట్టి లోపలికి వెళ్ళేలోపు లొరెన్ కనపడుతుంది. అప్పుడే సడన్గా అహిస్లా ఏదో పౌడర్ను ఎడ్పై ఊదుతుంది. ఎడ్ పొసెస్ అవుతాడు. ఈ స్టేట్లో ఎడ్ లొరెన్పై సుత్తితో అటాక్ చేస్తూ ఉంటాడు. లొరెన్ తనను మామూలు స్టేట్కి తీసుకురావడానికి ట్రై చేస్తూ అన్నీ గుర్తు చేస్తూ ఉంటుంది. అహిస్లా ఆర్నేపై అకల్ట్ స్టార్ట్ చేస్తుంది. ఆర్నే పొసెస్ అవుతాడు. గాల్లో ఎగిరి తనను తాను చంపుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. దెప్పి ఆర్నే చేయి పట్టుకుని తనను ఆపుతుంది. ఎట్కు లొరెన్ మెమోరీస్ గుర్తొచ్చి ట్రాన్స్ నుంచి బయటకు వస్తాడు. వెంటనే ఆ సుత్తితో ఆ టేబుల్ను పగలగొడతాడు. వెంటనే అక్కడున్న ఆర్నే మామూలుగా అయిపోతాడు. ఇక ఫైనల్లీ అకల్టిస్ట్ అహిస్లా వారెన్స్ ఎదురుగా వచ్చి డీఫామ్ అయ్యి చనిపోతుంది. నిజానికి తను ఎలా చనిపోతుందంటే, తన కర్స్ను పూర్తిగా కంప్లీట్ చేయలేదని డీమాన్ అహిస్లాను చంపేస్తుంది. ఇక ఎడ్ ఇంకా లొరెన్లు ఆ ఇంటి నుండి బయటకు వచ్చిన తరువాత ఎడ్కు హార్ట్లో పెయిన్ వస్తూ ఉంటుంది. అప్పుడే లొరెన్ తన లాకెట్లోని పిల్ను తనకిస్తుంది. దాంతో ఎడ్ కొంచెం బెటర్గా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత పోలీసులు అక్కడికి వస్తారు. నెక్స్ట్ సీన్లో ఎడ్ మ్యూజియంలో అకల్టిస్ట్ థింగ్స్ను స్టోర్ చేసే ప్లేస్లో ఈ కేసుకు సంబంధించిన దాన్ని అందులో ప్లేస్ చేస్తాడు. ఫైనల్గా ఆర్నే కేస్ హీరింగ్ వస్తుంది. 5 సంవత్సరాల జైలు శిక్ష వేస్తారు. జైల్లోనే దెబ్బీతో మ్యారేజ్ అవుతుంది. 5 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి ఆర్నే ఇంకా దెబ్బీలు హ్యాపీగా లైఫ్ను లీడ్ చేస్తారు. మూవీ ఎండింగ్లో వారెన్స్ ఒరిజినల్ ఫొటోస్ను, ఎక్సైజమ్ రికార్డింగ్స్ను చూపిస్తూ ఉంటారు. కాంజరింగ్ మూవీ ఎండ్ అవుతుంది. మూవీకి ఇచ్చే రేటింగ్ 7.5/10. మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ అంతేకాకుండా మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.